మెదక్ జిల్లా రామాయంపేట శివారులో ఇంటర్నెట్ కేబుల్ తవ్వకాలు ప్రమాదకరంగా మారాయి. రామాయంపేట నుండి సిద్దిపేట రహదారిలో రోడ్డుకు 3 మీటర్ల అవతల కేబుల్ తవ్వకాలు చేయవలసి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు ఆనుకొని తవ్వకాలు చేపడుతున్నారు. రోడ్డు పక్కన గుంత తవ్వడం వల్ల రోడ్డు చెడిపోవడంతో పాటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లే దారికి సైతం వేయడంతో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలకు గురవుతున్నాయని అక్కడి రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్ఎన్బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బయట కేబుల్ తవ్వకాలు చేయాలని కోరుతున్నారు. అప్ సార్ ఎన్కో ఇక ఎన్కో నీళ్ళు ఉన్నాయి కదన్నా నీ ప్రాబ్లం నువ్వు చెప్తున్నావు కానీ రేపు నీ పన్ను చేసుకొని పోతావు. రామాయపేట నుంచి సిద్దిపేట వెళ్తున్నటువంటి రోడ్లో ఇది ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో తినేరు కానీ రోడ్డు పక్కన నుంచి లైన్ ఇస్తున్నారు సార్ కంప్లీట్గా. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. రోడ్డుకు ఇస్తున్నారు, రోడ్డును అనుసరించేది ఇస్తున్నారు, రోడ్డు కొద్ది డిస్టెన్స్లో కూడా తీయడం లేదు, రోడ్డును కంప్లీట్గా అనుసరించే ఇస్తున్నారు. ఎదురెదురుగా వాహనాలు ఒకవేళ వచ్చేటువంటి సమయం కనుక ఆసన్నమే కేవలం రోడ్డు దిగేసి ఒక టైర్ దిగిందని మాత్రం ఇక్కడ నుంచి బండి అక్కడ పొలాల్లో పడుతుంది. మళ్ళీ ఇది రైతులకు కూడా ఎలాంటి సహకారం అందించడం లేదు. దాంట్లో పొలాల్లోకి వెళ్ళడానికి వెహికల్స్ కొద్దిగా వేయమని చెప్పేసి అంటే కూడా కంపల్సరీ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోడ్డుకు మాత్రము అనుకునేది ఇస్తున్నారు కాబట్టి ప్రమాదకర పరిస్థితులు ఉంది. ఈ మధ్యనే దీనిలో ఒక ఆల్రెడీ ఇసుక లారీ ఒకటి బోల్డ పడ్డది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి కొద్దిగా దీన్ని ఒకసారి చూడగలరని చెప్పేసి మనం వేస్తున్నాం. ఇక్కడ రోడ్డు ఎర్జీ నుంచి మీటర్ అండ్ హాఫ్లో మనం తీసుకోవాలని వర్క్ చెప్పిరాం, మనకు చెప్పిరన్నా రోడ్డు ఎర్జి నుంచి మీటర్న్నరలో మేము తీయాలని చెప్పారు. అయితే ఆ రోజు కొంచెం చిన్న మిస్టేక్ జరగడం వల్ల నేను ఆల్రెడీ ఎక్కడ ఎంత ఉందో అంత పూర్తి నేను మూరం వేపిస్తున్నాను. నేను సార్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎంత మీ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది? ఏది ఇది ఇప్పుడున్నది? ఏది ఇప్పుడున్న మీరు తీసింది? ఇది ఇప్పుడు కొంచెం దగ్గరలోనే ఉంది కానీ దానివల్లనే ఇప్పుడు ఇంతలోకి మేము మూరం వేపిద్దామని మాట్లాడినా. మా ఆల్రెడీ ఆర్ఎంబి ఏ తోటి నేను మాట్లాడినా మూరం వేపిస్తామని చెప్పినా. సార్ కూడా ఇప్పుడైతే ఇప్పుడు ప్రమాదానికి గురి కారా ఇక్కడ ఇక్కడ ఉన్న పొజిషన్? ప్రమాదానికి గురి కాదంటే మేము ఈరోజు ఒకరోజే ఇది జరిగింది. అక్కడ గుంతలు రోడ్లు మొత్తం నాశనం అయిపోతుంది, దాని గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మాకు కావాలని దీని మీద దృష్టి పెట్టి దీనికి ఏదో హల్చల్ చేస్తాం అనుకున్నా మేము చేసేది మా ఇంటి పని ఏం కాదన్న. ఇది గవర్నమెంట్ వరకు కంపల్సరీ ఒక రూల్స్ ప్రకారమే ఫాలో అవుతున్నాము. అక్కడ పాపం రైతులకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా మీరు ఫోటో తీసుకోండి, రైతులు చెప్తున్నారు కదా, రైతులు అక్కడ ఫోటో తీసుకోండి అన్న, అక్కడ ఫోటో తీసుకోండి పక్కన పరిస్థితి ఏముంది దాని మీదకెళ్ళి మేము ఫాలో అవుతున్నాము.